క్లబ్రదర్ విష్ణుశిఖ నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ప్రశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 21వ తారీఖు నుండి మరి 31వ తారీఖు వరకు, 21 నుండి 31వ తేదీలలో కనుక ఎవరైనా జన్మించినప్పుడు మరి యొక్క భవిష్యత్తు అనేది కూడా ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు కొంత వివరణ మీకు ఇవ్వబోతున్నాను. మరి 21వ నెంబర్ అంటే ఉదాహరణకి మనకు 21 అనేది కూడా చాలా శక్తివంతమైన నెంబర్. 21లో జన్మించిన వారు చాలా గొప్ప వాళ్ళు అవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసి ఒక తేదీ మాత్రమే తెలుసు 21వ నెంబర్లో పుట్టిన వారి గురించి. మన డెస్టిన్ నెంబర్లు ఉంటాయండి, 1 నుండి 9 వరకు డెస్టిన్ నెంబర్లు ఉంటాయి. వీటిలో 21కి అదృష్టమైన డెస్టిన్ నెంబర్లు ఉంటే వాళ్ళ జీవితంలో కూడా బ్రహ్మాండంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ను తప్పకుండా అందరూ గమనించవచ్చు. ఎందుకంటే ఎవరిని వాళ్ళకి వాళ్ళు తక్కువ అంచనా వేసుకోకండి. ఎప్పుడైనా కూడా నేను మీకు మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్న వాళ్ళు చాలామంది చాలా గొప్ప వాళ్ళు అయ్యారు, అదృష్టవంతులు అయ్యారు, సమస్యల నుండి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి లబ్ధి పొంది ఉన్నారు. ఎందుకంటే ఇది మాటలతో చెప్పేది కాదు, ఇది మాటల న్యూమరాలజీ కాదు, ఇది చేతలను కూడా నిరూపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా ఫాలో అయితే 9 కోర్సులు రాయమంటే 9 కోర్సులు పర్ఫెక్ట్గా రాయండి, మీకు ఆ లోపు విజయం వస్తుంది. మీరు ఎప్పుడు కూడా కోర్సులు రాయకుండా మాత్రం ఊరుకోకండి. 21వ నెంబర్లో పుట్టిన వారు చాలా గొప్ప మేధావులు, మంచి ధనిక వర్గానికి చెందిన నెంబరు. దీంట్లో 1వ నెంబరు, 3వ నెంబరు, 5వ నెంబరు, మరి 9వ నెంబరు, ఇవి చాలా అదృష్టమైన సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరుని ఆరాధించి ఏ పనైనా చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. గురు దత్తాత్రేయుని, గురు సాయి, గురు రాఘవేంద్ర స్వామి మీరు ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీకు చేజారకుండా ఉండాలంటే ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. మీ పేరుని అక్షర బలంతో అంటే మంచి సంఖ్యాబలంతో కనుక మీకు మార్పు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 22వ తారీఖు, 22 అనేది రాహు సంఖ్య. రాహు సంఖ్యలో పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గెజిటెడ్ ఆఫీసర్లుగా స్థిరపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారంలో అభివృద్ధి జరగాలంటే మీరు తప్పకుండా వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోవాలి. వీరికి లక్కీ నెంబర్లు వచ్చేసి 1, 3, 5, 6, 6వ నెంబరు, 5వ నెంబరు, ఇవన్నీ కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా మీరు పరమశివుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను కూడా కలుగుతాయి. అదేవిధంగా మరి 23వ తారీఖులో పుట్టిన వారు తెలివికి జ్ఞానానికి ప్రతీకగా ఉంటారు. వీరు చాలా అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చేయవలసిన కార్యక్రమం అంటే ఫస్ట్ వీళ్ళు మొట్టమొదటిసారిగా లేవగానే 2 చేతులను కళ్ళగద్దుకొని చూసుకొని లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి సోమవారం కూడా శివాలయంలోకి వెళ్ళి, ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళడం ద్వారా వీళ్ళకి మంచి ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా సరి చేసుకోండి. నేను ప్రతి ఎపిసోడ్లో ప్రతి దానిలో కూడా చెప్తున్నాను, న్యూమరాలజీ అనేది కూడా గొప్ప శాస్త్రం, దీన్ని ఎంతవరకు మీరు తీసుకోగలుగుతా అంత ఫలితాలు వస్తాయి. దీన్ని వృధా చేసుకోకండి టైము, మీకంటూ వృధులు వస్తాయి, మీకంటూ మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది. మీరు దీని శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో విశ్వసించండి, నమ్మండి. ఇలా నమ్మడం ద్వారా కూడా మీకు మంచి ప్రయోజనం చెబుతాయి. అలాగని చెప్పేసి ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం, ఎక్కడికి వెళ్ళాము మాత్రం మీరు అయినా కూడా ఈ యొక్క శాస్త్రాన్ని కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం చేకూరుతుంది. మరి 24వ నెంబర్ అంటే 6 శుక్రునికి సంబంధించిన సంఖ్య. ఈ శుక్రునికి సంబంధించిన సంఖ్యలో 24వ నెంబర్లో పుట్టిన వారు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. వివాహమైన తర్వాత కొన్ని ఇబ్బందులు తప్పవు. వివాహం కంటే ముందు లగ్జరీ లైఫ్ను, వివాహం తర్వాత కొంతమందికి కొన్ని డిఫరెంట్ అంటే అతని యొక్క డెస్టిన్ నెంబరు, ఆవిడ యొక్క డెస్టిన్ నెంబర్ కనుక మనం చూసినట్టయితే వీరు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఏ వ్యాపారాలు చేయాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని కూడా మనకు తెలియజేయచ్చు. మరి 25వ నెంబర్ అంటే చూడ పవర్ఫుల్ నెంబర్ అంటే కేతువు సంబంధించిన సంఖ్య. దీనిలో ఉన్న వాళ్ళు ఆకస్మిక ధనవంతులు అవుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. అదేవిధంగా కొన్ని భూ వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు కొద్దిలో చేజారే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. 26వ నెంబర్ చాలా చక్కటి నెంబరు, శనికి సంబంధించిన సంఖ్య. ఈ శనికి సంబంధించిన సంఖ్యలో ఎవరు పుట్టినా కూడా చరిత్రలో 4 పేజీలు అంటూ ఉంటాయి. మీరు ఏ పని తలపెట్టినా కూడా అది పూర్తి అయిపోయే వరకు పట్టు వదలని క్రమంగా పనిచేస్తారు. కానీ చివరికి వచ్చి శూన్యంగా అంటే వాళ్ళ యొక్క ఫలితం అనేది కూడా శూన్యం అయిపోతుంది. అలా ఉంటుందంటే ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం సరైనదా కాదా మీరు సరి చేసుకోవాలి. నెక్స్ట్ 27వ నెంబర్, 27వ కుజుడికి సంబంధించిన సంఖ్య.
రెండు చంద్రుడు, ఏడు కేతు. 27 అనేది ఈ రెండు చంద్రుడు కేతు ద్వారా ఏర్పడిన సంఖ్య. కుజుడు, కుజుడు మీకు లాభదాయకమైన జీవితాన్ని ఇస్తాడు వ్యాపార రంగంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఫైర్ బిజినెస్లో, మరి రక్షణ దళాలలో కూడా మంచి ఫలితాలు ఇచ్చేవాడు కుజుడు. ఆ కుజుడిని మీరు శాంతింపజేయాలి. మెడలో ఒక గణపతి పగడాన్ని మెడలో వేసుకోవడం ద్వారా మీకు అన్నీ కూడా ఫలితాలు చాలా బాగా చక్కగా వచ్చేస్తాయి. అదేవిధంగా ఉద్యోగావకాశాలు ట్రై చేసినప్పుడు మాత్రం తప్పకుండా మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, యాస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ప్రకారం. ఇలా సరి చేసుకుంటే మాత్రం తప్పకుండా విజయం మీకు సొంతం అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి 28వ నెంబర్ రవికి సంబంధించిన సంఖ్య, చంద్రుడు శనితో ఏర్పడిన సంఖ్య రవి. దీంట్లో ఉన్నవారికి కొంత అవమానాలు, అపరిధనలు, డబ్బంతా ఖర్చు అయిపోవడం, నెగిటివ్గా ఆలోచించడం, వీళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉండడం, ఇలాంటివి కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడంటే వాళ్ళ పేరు సరైన సంఖ్యాబలం లేకపోతేనే ఇలాంటి సమస్యలు. వివాహం చేసుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య సమస్య, ఉద్యోగాలు కొద్దిలో చేజారిపోవడం, వ్యాపారంలో నష్టాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా 28వ నెంబర్లో ఉంటుంది. మరి 29వ నెంబర్ అనేది కూడా చంద్రుడికి సంబంధించిన సంఖ్య. 2 చంద్రుడు 9 కుజుడు. 29 ఏర్పడిన సంఖ్య ఇక్కడ 11 9 2 ఏర్పడుతుంది. అంటే వీరి జీవితం అంతా కూడా నత్తనడకగా సాగుతుంది. ఏదైనా కూడా పని ఆలోచించి చేసి దాంట్లో కూడా చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. డబ్బు అంతా కూడా వృధా ఖర్చు అయిపోతుంది. మరి 29వ నెంబర్లో పుట్టిన వారు వాళ్ళ పేరు సరి చేసుకోగలిగితే మాత్రం వారి లైఫ్ అనేది కూడా బాగుంటుంది. మరి 30వ నెంబరు గురువుకు సంబంధించిన సంఖ్య. గురువుకు సంబంధించిన సంఖ్యలో పుట్టిన వారు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారు, మంచి ఆత్మవిశ్వాసం గల వాళ్ళు అవుతారు. మీరు జీవితం అంతా కూడా డెవలప్మెంట్ కావాలంటే గురు సాయిని ఆరాధించండి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, మీ యొక్క డెస్టిన్ నెంబరు, వివాహ డెస్టిన్ నెంబర్ను, మీ యొక్క జాతక కుండల్ని పరిశీలన చేసి మీ పేరు సరైన సంఖ్యాబలంలో మార్చుకుంటే తప్పకుండా విజయం వరిస్తుంది. మరి 31వ నెంబర్ అనేది చాలా అత్యద్భుతమైన నెంబర్గా చెప్పుకోవచ్చు. దీనిలో పుట్టిన వారు మేధావులు, గొప్ప గొప్ప గెస్టెడ్ అధికారులు, మరి ఉన్నతాధికారుల వర్గానికి చెందిన వారు 31వ నెంబర్లో ఉంటారు. అలాంటి వారికి ఆర్థికంగా ఎదగబడే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకూడదు అంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. మీ డెస్టిన్ నెంబర్ కనుక నేను చెప్పినటువంటి కొన్ని డెస్టిన్ నెంబర్లు కొన్ని అదృష్టాన్ని ఇస్తాయండి. ఇప్పుడు 31వ తేదీలో పుట్టిన వారికి 3 డెస్టిన్ నెంబర్ అదృష్టాన్ని ఇస్తుంది. 7, 4 తర్వాత 9, 6 ఇలాంటి వాటి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క డెస్టిన్ నెంబర్ ఉంటుందండి. ఏది ఏమైనా కూడా మీరు ఒక్కసారి కనుక నన్ను సంప్రదించినట్లయితే మీ యొక్క జాతక పరిశీలన మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మీకు ఎలాంటి పేరు పెట్టాలి, ఎలాంటి పేరులో మీకు ఎన్ని అక్షరాల పేరు ఉండాలి, కాన్సనెంట్స్ ఎన్ని ఉండాలి, ఓవెల్స్ ఎన్ని ఉండాలి, న్యూమరికల్ నెంబర్ ఎంత ఉండాలి, అస్తరేఖలు, గవ్వాలు, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయి పరిశీలన, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఈ శాస్త్రాలను కూడా పరిశీలన చేయడం, ఒక వ్యక్తిని 10 రకాలుగా క్వశ్చన్లు వేయడం, వాళ్ళ నాన్నగారికి తన ఎన్నో సంతానం, వాళ్ళ భర్త ఎన్నో సంతానం, భార్య ఎన్నో సంతానం, ఎంతమంది పిల్లలు, వివాహ డెస్టినీ, ఆ తర్వాత ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా మనం పరిశీలన చేసిన తర్వాతనే నేమ్ కరెక్షన్ కూడా తెలియజేస్తాం. కాబట్టి మీ యొక్క పేరును సరి చేసుకున్న బాధ్యత మీదే అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.